అమెరికా అగ్రదేశం అత్యంత ధనిక దేశంగా ప్రాచుర్యం పొందింది ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది అగ్రరాజ్యాన్ని కాదని చైనా ముందుకెళ్లినట్టుగా నివేదికలు అందుతున్నాయి సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను దాటి చైనా అగ్రస్థానాన్ని ఆక్రమించేసింది జూరిక్ లోని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది ప్రపంచ సంపదలో 60% వాటా కలిగిన తొలి 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను మెకిన్సే అండ్ కో అధ్యయనకర్తలు విశ్లేషించారు గత 2 దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడింతలు కాగా చైనా సంపద అమెరికాను మించి విపరీతంగా పెరిగిందని నేడు ప్రపంచంలో డ్రాగన్నే నెంబర్ 1 అని నిర్ధారించారు ఈ మేరకు వారు నివేదికను కూడా రూపొందించారు 2000 సంవత్సరంలో మొత్తం ప్రపంచ పౌరుల నికర విలువ 156 లక్షల కోట్ల డాలర్లు ఉండగా 2020 వచ్చేసరికి అది 514 లక్షల కోట్ల డాలర్లకు పెరిగినట్టు మెకిన్సే అధ్యయనం తెలిసింది దాని ప్రకారం ప్రపంచ సంపదలో 60% 10 దేశాల చేతుల్లోనే ఉంది వాటిలోనూ చైనా దగ్గరే అత్యధిక సంపద పోగుపడింది 2000లో 7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆ దేశ నికర సంపద 2020 వచ్చేసరికి 120 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది మొత్తం ప్రపంచ సంపద వృద్ధిలో ఇది మూడో వంతుకు సమానం ఇదే కాలంలో అమెరికా నికర సంపద రెట్టింపై 90 లక్షల కోట్ల డాలర్లకు చేరింది ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా 2000లో సభ్య దేశంగా చేరినప్పటి నుంచి దాని సంపద పెరిగిపోతూ వస్తోంది